హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్కా అడ్డా తెలంగాణ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు లక్ష నలభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన వేరువేరుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు అనేవి విడుదల అయ్యాయి సో వాటికి సంబంధించి అప్లికేషన్ తేదీలు కంప్లీట్ అయ్యాయి కానీ అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు దానిపై అభ్యర్థులు గందరగోళం వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించి రైల్వే శాఖ ఒక కీలక ప్రకటన చేసింది సో అప్డేట్స్కి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీలో ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ వివరాల్లో వెళ్ళినట్లయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయ రైల్వేలో ఉద్యోగ నియామకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి మూడు కేటగిరీల్లో లక్ష నలభై వేల పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందుకోసం డిసెంబర్ పదిహేను నుంచి దేశవ్యాప్తంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ పదహారు వందల అరవై మూడు మినిస్టీరియల్ లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది లెవెల్ వన్ వేకెన్సీల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తామని పూర్తి షెడ్యూల్లను త్వరలో ప్రకటిస్తామన్నారు ఈ పోస్టులకు దాదాపు రెండు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు సో దానికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్ అకౌంట్లో వీడియో ద్వారా పోస్ట్ చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మన వీడియోకి అటాచ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వీడియోను రైల్వే శాఖ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ కింద గాడ్ ఆఫీస్ క్లర్క్ కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు దాదాపు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది మరియు మినిస్టీరియల్ కేటగిరీ కింద స్ట్రెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి పదహారు వందల అరవై మూడు మరియు అలాగే ట్రాక్ నిర్వహణ పాయింట్మెంట్ సంబంధించి మొత్తంగా లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి ఈ విధంగా మూడు కేటగిరీలకు సంబంధించి లక్ష నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున ఎవరైతే నిరుద్యోగులు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ మరియు మినిస్టేరియల్ పోస్టులకు అప్లై చేశారో వారందరికీ ఇది ఒక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది కానీ ముందుగా ఎవరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అని క్లారిటీ ఇవ్వలేదు అతి త్వరలో అన్ని కేటగిరీస్కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ పై క్లారిటీ ఇస్తాను వారు తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఐ వాంటెడ్ షేర్ విత్ యూ యాజ్ యూ నో దాట్ వీ హ్యాడ్ ఇన్వైటెడ్ సమ్ అప్లికేషన్స్ ఫార్ రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ నోటిఫైడ్ అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ పోస్ట్ The vacancies which were are notified, uh, it was notified pre-COVID, one lakh forty thousand six hundred forty vacancies, and uh, basically uh, there were uh, three types of vacancies. One was non-technical, popular categories; another was isolated and ministerial categories; and another was level one, that is track maintainers, point man and various level one employees. So we had. Uh,

Uh, and then due to COVID, uh, we could not conduct this exam because for all these uh, uh, vacancies, a computer-based test is to be conducted. Now, considering the COVID situation and also uh, considering that uh, NEET and JEE exam is going on smoothly, uh, Railway has decided that we will start exams for all these three category of vacancies. From 15th of December from 15th of December railway is going to start conducting the computer-based test and uh, a detailed schedule will be uh, announced very soon. Uh, we have completed the scrutiny of all these applications and uh, schedule will be announced very soon.